हेलो फ्रेंड्स अंदर की नमस्कार मेरे चूंत तेलुगु स्फूर्ति यूट्यूब चैनल सो फ्रेंड्स मन की मिनिस्ट्री रेलवे ऑफ नीचे मन की नोटिफिकेशन राव जी सो इंटीग्रल कोच फैक्टरी चेन्नई संबंधी नोटिफिकेशन एटो मैं चूडबो सो एंगेजमेंट ऑफ डॉक्टर्स एंड पारा मेडिकल स्टाफ एंड कॉन्ट्रैक्ट बेस पै मन की जॉब्स नोटिफिकेशन अनेवे जी सो एवरते पोस्ट की एलिजिबल अवतारो लेदने चूसको सो इक चूस इन वी आल एक्सीजेंस एंड रिलेटेड विद कोविड 19 पैडमिक रेलवे हॉस्पिटल इंटीग्रल कोच फैक्टरी चेन्नई रिक्वायर द फॉलोइंग कॉन्ट्रैक्ट मेडिकल प्रैक्टिशनर्स एंड पैरामेडिकल स्टाफ ऑन कॉन्ट्रैक्ट बेसिस फॉर देयर डिजाइनेटेड कोविड 19 वर्ड फॉर पीरियड अप टू 31 March 2022 or till the continuance of scheme or till recruitment whichever is the earlier candidates in position of eligibility certain mentioned at paragraph 2 right you can apply for the respective post preference will be given to candidates who are residents in greater Chennai followed by resident of Kanchipur and Tiruvallur district and then of those residing in Tamil Nadu. So idi COVID-19 lo paramedical sambandhinatvanti contract base pai konni posts ivadam jarigindi ee posts anedi ee oka education qualifications chusinatlayite so total post details vachesi ikkada chusi contract medical practitioners GDMOs staff nurse level 7 housekeeping assistant level 1 so some total staff recruitment is contract medical practitioner 5 post staff nurse level 7 13 post housekeeping assistant level 1 21 post total vachesi 39 post so monthly remuneration vachesi first contract medical practitioner vachesi 75000 fixed and staff nurse level vachesi 44900 plus DA and other allowance and admissible right housekeeping assistant level salary 18000 plus DA and other allowances admissible right preference will be given ICT trained staff nurse second vachesi age criteria requirement education qualification and experience so name of the contract medical practitioners qualification వచ్చేసి మనకి ఎంబీబీఎస్ అండ్ రిజిస్టర్డ్ విత్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైన్ సో ఎవరైతే ఎంబీబీఎస్ చేసి మెడికల్ కౌన్సిల్ నుంచి వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని 2 ఇయర్స్ అయి ఉండాలి ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు షుడ్ నాట్ కంప్లీటెడ్ మోర్ దాన్ 53 ఇయర్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన తర్వాత 53 ఇయర్స్ మించి ఉండకూడదు అంటున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టాఫ్ నర్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి సర్టిఫికేట్ రిజిస్టర్డ్ నర్స్ మిడ్వైఫ్ హ్యావింగ్ పాస్ 3 ఇయర్స్ కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్ ఫ్రమ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ బిఎస్ నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ ట్రైన్డ్ ఇన్ ఐసీ డిస్లైసిస్ యూనిటీ వెంటిలేటర్ ఇన్ ద ప్రాబబిలిటీ రైట్ ఎవరైతే స్టాఫ్ నర్స్ చేసి ఐసీయూలో కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కొన్ని కొన్ని చోట్ల చేసినటువంటి ఇలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క స్టాఫ్ నర్స్ కింద ఎలిజిబుల్ అవుతారు వీళ్ళకి ఏజ్ వచ్చేసి 20 నుంచి 40 లోపు ఉండాలి సో 40 బిలో ఏజ్ మస్ట్ అండ్ షుడ్ ఇక నెక్స్ట్ వచ్చేసి హౌస్కీపింగ్ అసిస్టెంట్ 10th ఓన్లీ పాస్డ్ 10th పాస్ అయింటే చాలు వీళ్ళకి వచ్చేసి 18 ఇయర్స్ కంప్లీటెడ్ నుంచి ఇక 33 బిలో ఉండాలి సో ఇక నెక్స్ట్ ఇంకా వచ్చేసి మోడ్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్ మై అప్లై ఆన్లైన్ ఫర్ సో ఆన్లైన్లో అనేది అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక మెడికల్ ఎగ్జామినేషన్ సెలెక్టెడ్ సో మెడికల్ ఎగ్జామినేషన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ఫిట్నెస్ టు పర్ఫామ్ ద వర్క్ అవార్డెడ్ హిమ్ లెద్ హర్ బిఫోర్ కాంట్రాక్ట్ సో ఇది మెడికల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ బేస్పై సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ ఫిట్నెస్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వర్క్
వాటిని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ మొబైల్ టెలిఫోన్. సో వాళ్ళు ఇంటర్వ్యూ అనేది టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు, లేదంటే మొబైల్ ద్వారా అయినా ఇంటర్వ్యూ చేస్తారు. సో వాళ్ళ యొక్క వ్యక్తిగతం అన్నట్లు ఇక్కడ మనం చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో సర్టిఫికేట్ ఆర్ రిక్వైర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్, సెండ్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ టు ద ఈమెయిల్ అండ్ వాట్సాప్ నెంబర్, ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఈమెయిల్ వాట్సాప్ నెంబర్ విల్ బీ కమ్యూనికేటెడ్ లెటర్. సో వాళ్ళు మనం ఈమెయిల్ ద్వారానైనా కానీ వాట్సాప్ ద్వారానైనా కానీ మనము వాళ్ళు జీరోక్స్ కాపీస్, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ రిక్వైర్డ్ అంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో మనకి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ద డేట్ అండ్ టైమ్ మొబైల్ ఇంటర్వ్యూ, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి కమ్యూనికేటెడ్ దేర్ మొబైల్ నెంబర్. సో మన మొబైల్ నెంబర్ ద్వారా మన సెలెక్టెడ్ లిస్ట్ అనేది వాళ్ళు రిప్లై చేయటువంటి అవకాశం ఉంటుందని మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక టర్మ్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఇక్కడ ఎంగేజ్మెంట్ విల్ బి కాంట్రాక్చువల్లీ షార్ట్ టర్మ్ బేసిస్ ఆఫ్ పీరియడ్ March 2022 ఆర్ టిల్ కంటిన్యూ ఆఫ్ ది స్కీమ్ ఆర్ టిల్ రిక్రూట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ ద సర్వీస్ rendered during and contract is not arrangement for the meeting of in the recruitment of this pandemic situation and it will not confer any right for automatic recognition and absorption in integral coach or factory near circumstances, right? అదర్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టోటల్ 3 డీటెయిల్స్ ఉన్నాయి, మీరు వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిట్, మన అప్లికేషన్ ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే లాస్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 13 May 2021 at 17:30 AM. సో మనకి ఇది చివరి నాటికి మనం 17 అంటే 5:30 సాయంకాలం 5:30 లోపు మనము పంపించాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా. సో ఇదండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటాను. మరిన్ని అప్డేట్ విషయాల కోసం చూస్తున్నాను మీ యొక్క తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.